വർഷം ന്യൂസ്കെ സ്വാഗതം. అమీన్పూర్ సంగారెడ్డి జిల్లాలో సర్వే నెంబర్ 165లో 5 ఎకరాల ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్లు లేకుండానే ఓనర్లు రెవెన్యూ ఆఫీసర్లని అడ్డం పెట్టుకుని అమ్మడం జరుగుతుంది. ఉన్నతాధికారులు దీని మీద యాక్షన్ తీసుకుని స్పందిస్తున్నారా లేదా అనేది ప్రశ్న. గతంలో కూడా ఇలానే అనేక ప్లాట్లు అమ్మడం జరిగింది. ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుండానే ఈ అమ్మకాలు జరిగినందుకు ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఉమాదేవి లేఅవుట్ అనే పేరుతో ఉన్న ఈ లేఅవుట్ లో 5 ఎకరాలకు సంబంధించిన మధ్యవర్తుల ప్రమేయంతో అంటే బ్రోకర్లు, ఏజెంట్లు, ఎంఆర్ఓ, ఎస్ఆర్ఓ, ఆర్డీఓలను అండ తీసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్స్ చేయిస్తున్నారు. దీనికి పోలీసులు ఈ సర్వే నెంబర్లో గల భూములకు సంబంధించిన కేసు ఆల్రెడీ హైకోర్టులో నడుస్తుండడంతో మేము ఈ కంప్లైంట్ తీసుకోమని తిరస్కరించారు. మా ఆకాశం టీవీ రంగంలోకి దిగి సర్వే చేయగా వచ్చే వారంలో 4-5 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పెట్టుకున్నారు. పాత తరహాలోనే ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఎస్ఆర్ఓలను మేనేజ్ చేస్తూ ఏజెంట్లు, బ్రోకర్లు కుమ్మకై డూప్లికేట్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ చేపిస్తున్నారు. మా ఆకాశం టీవీ గతంలో కూడా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ స్కామ్ ని కూడా బయటపెట్టడం జరిగింది. గవర్నమెంట్ స్పందించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఉన్నతాధికారులు స్పందించి ల్యాండ్ గ్రాబర్లను అరెస్ట్ చేయాలని మా మనవి. ప్రేక్షకులకి అందరికీ ఇప్పుడు మీకు ఎలా మీకు సరిగ్గా చుట్టూ ముక్క సుడిగా చెప్పాలి అంటే సర్వే నెంబర్ 165 అక్కడ నుంచి మేము చూసుకుంటూ వస్తున్నాము. పరిసరాలు ఎవరెవరైతే ఉన్నారో జనాలు వాళ్ళందరితో మాట్లాడినాము. భయపడి అధికారులకు భయపడినారో మళ్ళీ బ్రోకర్లకు భయపడినారో తెలియదు, కానీ ఎవరు ముందుకు వచ్చి చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. మాకు చెప్పరు ఆ కవరేజ్లు ఉన్నాయి. అధికారులతో ఈ బ్రోకర్లు కలిసి 165 ఏదైతే సర్వేల ఇది నెంబర్ ఉందో 165 సర్వే నెంబర్ ఈ స్థలాలు అమ్మేస్తున్నారు, విచ్ ఇస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవు. ఎవరిని అడిగినా అందరు చెప్తున్నారు అదే. ఇప్పుడు మీరు అక్కడ చూడండి, ఇక్కడ లిటిగేషన్ ఉందండి రాసి పెట్టినారు. అలా అక్కడ చూస్తున్నారు ఆ గోడ మీద తెల్లగా రాసి పెట్టుకున్నారు. దాని మీద నోటీసులు అతికిచ్చిన వాటికి ఈ బ్రోకర్లు వచ్చి తెల్ల పెయింట్ కొట్టేసి కవర్ చేశారు సార్. చూడండి, అంటే దీన్ని చూసి మనకు ఇప్పుడు ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఉన్న వీళ్ళు బ్రోకర్లు, అధికారులు అందరూ కుమ్మక్కై ఈ ఎస్ఆర్ఓతో పాటు ఎస్ఆర్ఓ ఉన్నారో ఎంఆర్ఓ ఇన్వాల్వ్ అయి ఉన్నారో అధికారులు ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో తెలియదు. కానీ మా విశ్లేషణ ప్రకారము లైవ్గా ఎవరైతే మేము మాట్లాడినామో జనాలతో వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు ఏమంటున్నారంటే సార్ అందరూ కలిసి వాళ్ళు ఎవరెవరితో ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు స్థలాలన్నీ అమ్మేస్తున్నారు సార్. ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుండా అమ్మేస్తున్నారు. ఉమాదేవి ఇస్ ద టైటిల్ ఓనర్ దీనికి, ఈ స్థలంకి, 165కి. ఉమాదేవి ఆమె అమ్మేస్తున్నది సార్. ఎవరికి అమ్మేస్తుంది ఏమో అర్థం కావట్లేదు. బ్రోకర్లు రాత్రిపూట వస్తున్నారు, ఇక్కడే ఉంటున్నారు. అది అధికారులు కూడా అప్పుడప్పుడు వస్తున్నారు. వాళ్ళ బండ్లు చూసినాం సార్ అక్కడెక్కడో రోడ్ మీద. ఇందాక మేము స్టార్టింగ్ చూపెట్టాము మా ప్రేక్షకులకు, అక్కడ రోడ్ మీద బండ్లు పెట్టేసి ఇక్కడికి వచ్చేస్తున్నారని నడుచుకుంటా బై వాక్. వాళ్ళు వచ్చి అధికారులకు రాత్రిపూట చూపెట్టుకొని ఈ బ్రోకర్లు చుట్టుపక్కల వాళ్ళకి బెదిరిస్తున్నారో భయపడుతున్నారో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఎవరు ముందుకు వచ్చి చెప్పట్లేదండి. ఇది ప్రభుత్వానికి మేము తెలియ మేము ఈ మాట మొత్తము ఈ ఇష్యూ వితౌట్ ద ల్యాండ్ డాక్యుమెంట్స్ ఈ స్థలాలు ఎవరు ఎలా అమ్ముతున్నారు వీళ్ళు అధికారులకు? ఎందుకు అధికారులకు ఎవరు ఇచ్చారు ఈ అధికారము? ల్యాండ్ పని మీద వచ్చానండి. ఇది మేము ఇక్కడ చూస్తున్నామండి, 165 సర్వే నెంబర్ గురించి తెలుసుకుందామని వచ్చినాము. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అని? ఓనర్ పేరు ఉమాదేవి అండి. పేపర్లు లేవట వాళ్ళ దగ్గర, కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉంది. అచ్చా, 165 పేపర్లు లేవు? పేపర్లు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవట. అది మీరు ఎవరు బ్లోకల్ దానికి వెళ్ళట్లేదు? లేవు కదండి, మేము ఎందుకు కాల్ అందులో పెట్టాలి? ఎవరైనా వచ్చి వెళ్తున్నారండి? వస్తూ ఉంటారు. అధికారులు ఎవరైనా? అధికారుల గురించి తెలియదండి, బ్రోకర్లు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అమ్మేస్తున్నారు అయితే